హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఏ ఒక విషయం కదిపినా అంటే ఏ చిన్న ఎలక్షన్లు వచ్చినా సరే అది పంచాయతీ ఎలక్షన్ల దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఎటు ఓటు వేస్తారా అంటే దాని కీలకమైనది ఒకటి డబ్బు రెండు కులం ఈ రెండిటి చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది సరే ఇప్పుడు ఈ విషయం చర్చలోకి ఎందుకు వచ్చింది అంటే తాజాగా జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఏం జరిగింది అంటే కొన్ని కులాలకేమో ఆ క్యాబినెట్లో చోటు కల్పించటాలు కొన్ని కులాలకేమో లేకపోవటాలు దాన్ని అధికార పార్టీ ఏమో మేము ఇంతమంది బీసీలకి ఇంతమంది ఎస్సీలకి ఈ క్యాబినెట్లో స్థానం కల్పించామని చెప్పేసి ప్రతిపక్షాలు ఏమో ఈ కులానికి ఇవ్వలేదు ఆ కులానికి ఇవ్వలేదు అని చెప్పేసి అంటాం అసలు ఏంటి ఈ కులాలు ఈ కులాల పరంగా క్యాబినెట్లు కేటాయించడం ఏంటి అసలు ఇది ప్రజల్లో తప్ప రాజకీయ నాయకులు ఇది తప్ప అంటే ఒక విధంగా ఇరువురిది తప్పే అవుతుంది ఎందుకు అంటే ఈ ప్రజలు ఎప్పుడైతే కులము అనే దాన్ని గనక అండర్లైన్ చేసుకొని ఫాలో అవుతున్నారో ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి అసలు ఎవరికైనా క్యాబినెట్ ఎట్లా స్థానం వచ్చింది అంటే వాళ్ళు అసలు ఆ స్థానానికి అర్హులా వాళ్ళకి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఒక ఆరోగ్య శాఖ ఒకళ్ళకి ఇచ్చారనుకుందాం తనకి ఆ ఆరోగ్యానికి సంబంధించి ఆ శాఖ పైన ఏదైనా పట్టు ఉందా లేదా ఆ క్యాండిడేట్కి ఆయన సరైన వ్యక్త కాదా ఇలాంటి ఆలోచిస్తున్నారా లేదా ఇది చాలా ముఖ్యం ఈ క్యాబినెట్లో ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మందిలో ఎంతమందికి ఏ కులానికి ఇచ్చారని ఆలోచిస్తున్నారు కానీ ఇందులో ఎంతమంది అర్హులు ఎంతమందికి కరెక్ట్గా వీళ్ళు న్యాయం చేయగలరు వాళ్ళకి ఆ శాఖ పట్టు ఉంది అని అనేసి మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరికి వాళ్ళు ఆ శాఖల గురించి మాట్లాడాల్సి వస్తే దాని మీద పెద్ద అవగాహన లేనట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే ఏ విషయం మాట్లాడినా ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలి వాళ్ళకి ఆ శాఖమైన పట్టలేదు అనుకుందాం సరే అయితే ప్రజలు ఏం చేస్తున్నారు మా సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదు అన్నారు అసలు ఈ సామాజిక వర్గాల పరంగా స్థానాలు ఇవ్వడం ఏంటి ఇక్కడ మంచి చెడు ఎంతవరకు ఆ స్థానానికి న్యాయం చేశారు దానికి ఎంతవరకు న్యాయం జరిగింది దానిలో ఆ శాఖ ఎంతవరకు అభివృద్ధి చెందింది ఇలా అసలు ఎవరు ఆలోచిస్తున్నారు ఆలోచించట్ల రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి వాళ్ళు పొందుతారు ఆటోమేటిక్గా ప్రజలకు ఎప్పుడైతే ఇటువంటి చిన్న చిన్న మెదడుతో చాలా చాలా స్వల్ప ఏమంటారు దాన్ని అన్మెచ్యూర్డ్ మైండ్తో కనుక ఆలోచించి మా కులపోళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అంటున్నారు ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం అసలు మీ వాళ్ళు మీ వాళ్ళు అనుకున్నప్పుడు మీ సొంత బంధువుల్లోనే మీ ఎదుగుదలని ఓర్వ లేకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మీ రక్త సంబంధీకులే మీరు ఎదుగుతుంటే నచ్చని వాళ్ళు ఉంటారు మరి అటువంటప్పుడు మీ రక్త సంబంధీకులే మీకు శత్రువులుగా ఉన్నప్పుడు మీ కులం వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా అంటే ఇక్కడ మనకి ఏం ఏమర్థం అవుతుంది బుద్ధి మంచి బుద్ధి చెడు బుద్ధి అనేది ఇంపార్టెంట్ అక్కడ కులం కాదు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ వీడు మంచివాడా కాదా వీడు అభివృద్ధి చేస్తాడా కాదా అది మాత్రమే మనం ఆలోచించుకోవాలి వీడు ఏ కులం వీడు ఆ కులం వీడు ఈ మతం అసలు అది వద్దు ఇది గనక మీరు ఆలోచించినట్లయితే రాజకీయ నాయకులు కాదు ప్రజలు మీరే వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు మన దేశాన్ని రాష్ట్రాన్ని కూడా కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ కులం కోడల్లో నుంచి బయటకు రండి బయటకు వచ్చేసి మంచి చెడు మీరే చెప్తారు మీ సొంత అన్నదమ్ముల గురించో లేకపోతే మీ చిన్న పెదనాన్నల గురించో లేకపోతే మీ అత్తల మామూల గురించో ఏం చెప్తారంటే ఆ అలాంటి వాడు మావోడు ఇలాంటి వాడు వాడు కుళ్ళు బుద్ధి కలవాడు వాడు స్వార్థం కలవాడు వాడికి దయా లేవు సొంత మనుషులు పట్టించుకోవడం అని చెప్పేసి మీరే అంటారు మరి మీ సొంత మనుషుల గురించే మీరు ఎంత చులకనగా మాట్లాడినప్పుడు మరి మీ మీకు కులపిచ్చేందుకు నాకు అర్థం కాదు అంటే సొంత బంధువులకే మీకు శత్రువుల్లో ఉంటారు మరి అలాంటప్పుడు ఇంక సొంత కొలవుల మాత్రం బాగా చూసుకుంటారని మీకు అనిపిస్తుంది అంటే అది చాలా అతిశక్తి అత్యాసే కాబట్టి ఇక్కడ సరే ఇప్పటివరకు అదే అనుకుందం పోని ఇంతవరకు చేసిన రాజకీయ నాయకుల్లో ఎంతమంది ఆ రకంగా వాళ్ళ చేశారు చేశారనుకుంటావు ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రజల్లో గుర్తుండిపోయారు అంటే ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళు పరిపాలన చేసి ఉంటారు కాబట్టే ఆ విధంగా ఉన్నారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఏది ఏమైనా వాళ్ళు ఇవాళకి ప్రజల మనసులో ఉన్నారు అంటే వాళ్ళు ఈ కులం గోడలు దాటి వెళ్ళారు అఫ్కోర్స్ ఒకళ్ళు ఇద్దరు కొంతమంది దాని మీద కూడా విమర్శించవచ్చు జరిగింది అని కానీ కంపారిటివ్లీ అప్పటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మరీ దారుణంగా ఉంది సరే అప్పుడు ఐదు శాతమే ఉందని కొనుక్కోవచ్చు శాంతం లేదని మాత్రం కొట్టిపారేయలేవు ఒక ఐదు శాతమే ఉంది కానీ ఇప్పుడు అది ఎంత దూరం వెళ్ళింది అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం అది ప్లే చేస్తుంది కాబట్టి మీరు ఈ క్యాబినెట్లు ఇచ్చినప్పుడు వాటిని చూసే లేకపోతే అక్కడ లోకల్ నాయకులకి సీట్ ఇచ్చినప్పుడో వీళ్ళైతేనే మాకు ఈ కులపోయితే మా కులపోడు అని చెప్పేసి ఈ సీట్లు ఓట్లు వేస్తారు చూసారా అవి మాత్రం మీరు మానండి అవి మానేసి వీడు మంచివాడా కాదా వీడికి మన నియోజకవర్గం మీద పట్టుందా లేదా మన నియోజకవర్గంలో ప్రజల అవసరాలు ఏంటి ఇవన్నీ వాడికి తెలుసా లేదా ఇలాంటి ఆలోచించుకోండి తెలియకపోతే వాళ్ళు ఎలక్షన్లో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు అప్పుడు మీరు తెలియజెప్పండి మాకున్న సమస్యలు ఇవి ఈ సమస్యలు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిష్కరిస్తామంటే ఖచ్చితంగా మీకే ఓటేస్తాము మాట తప్పుతారంటే మాత్రం మేము ఓటేయము సరే గెలిచిన తర్వాత మాట తప్పితే అని కూడా అనుకోవచ్చు చాలా చాలా కుగ్రామాల్లో అంటే ఒక విధంగా వెనకబడిన గ్రామాలు అంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేని గ్రామాలలో కూడా ప్రజలు చాలా చైతన్యవంతులై ఉన్నారు వాళ్ళు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏం చేస్తున్నారు అంటే ప్రజలందరూ ఒకే మాట మీదకు వచ్చి అక్కడ ఎవరెవరైతే పోటీదారులు ఉంటున్నారో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉదాహరణకి మన రాష్ట్రంలో ఉన్నది మూడు పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన ఆ ముగ్గురు అభ్యర్థుల్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి స్టేజ్ పైన కూర్చోబెట్టి ఆ ఊరిలో ఉన్న పెద్దలందరూ కలిసి ఒక అగ్రిమెంట్ రాపించుకుంటున్నారు మీలో ఎవరు గెలిచినా సరే మాకు ఈ ఊర్లో చేయాల్సిన కార్యక్రమాలు ఇవి మాకు ఈ వసతులు కావాలి ఇవి కల్పించండి ఖచ్చితంగా లేదు అంటే మాత్రం ఊరుకోమని చెప్పేసి ముగ్గురు చేత రాపిస్తున్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా రాయాల్సిందే కదా రాస్తే అప్పుడు వీళ్ళు పార్టీలకు ఇష్టం ఎవరిష్టం వాళ్ళు వాళ్ళ గోట్లు వేసుకుంటారు గొడవలు లేవు ఎందుకంటే వాళ్ళ ఊరి సమస్యలు అన్నీ చెప్పేసి వాళ్ళు వాళ్ళ ముందే సంతకం పెట్టించుకుంటారు ఈ విధంగా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ చైతన్యవంతులు కావాలా మనకు కావాల్సిన కులాలు మతాలు కాదు అభివృద్ధి ఈ విధంగా ఎవరైతే మీ ఊర్లో కావలసినవి చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ ప్రకారంగా మీరందరూ ఒక మాట మీదకి వచ్చి మన ఊరిలో చేయవలసిన పనులేంటి మనం వెనకబడి దేని విషయంలో ఉన్నాము అవన్నీ మీరు ప్రిపేర్ చేసుకోండి ఒక పేపర్ మీద ఫార్మాట్ లాగా రాసి ఆ అఫిడవేట్ని వాళ్ళకి సబ్మిట్ చేయండి ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఇవ్వండి సంతకాలు పెట్టించుకోండి ఎవరు గెలిచినా సరే మాకు ఈ కార్యక్రమాలు చేసి పెట్టాల్సిందే అని చెప్పేసి స్థాపించుకోండి పార్టీలకు అతీతంగా అప్పుడు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందింది ఆ తర్వాత అదేవిధంగా ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందింది ప్రజలు మీరు చేసిన పనిని దాన్ని రోల్ మోడల్గా తీసుకొని మిగిలిన గ్రామాలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు ఆ విధంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం లేదు మేము కులాలే చూస్తాం మాకు ఆ రాత్రికి డబ్బులు ఎవరిచ్చారో వాళ్ళకే ఓట్లేస్తామంటే ఇంక నేను చెప్పగలిగింది ఏం లేదు ఎవరి కర్మక వాళ్లే బాధ్యులు దానికి ఫలితంగా ఏమవుతుంది అంటే మన తర్వాత తరం బలైపోతుంది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీరు ఓటే కదా నా ఒక్క ఓటే ఏం చేస్తుందని మాత్రం అనుకోకండి ఆ ఓటు చాలా కీలకమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసే ముందు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ